హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంత్రి రోజా గారికి షాక్ తగ్గినట్టు తెలుస్తుంది. నగరిలో ఆమెకు సీట్ ఇవ్వద్దు అంటూ 5 మండలాల నేతలు అయితే జగన్ గారికి రిక్వెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. మరి నిజంగా ఆమెకు సీట్ ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ అన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, 5 మండలాల నేతలు రోజా గారికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి జగన్ గారిని కోరినట్టు తెలుస్తుంది సార్. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆమెకు సీట్ కాస్త అనుమానంగానే ఉంది. ముందు నుంచే వార్తలు వస్తున్నాయి రోజా గారికి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి, మరి ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. మరి టికెట్ ఆమెకు ఇస్తారా ఇవ్వరా, మీ ఒపీనియన్స్? దీనికి అంటే వ్యతిరేకత ఉందనే దానికి బలం చేకూర్చేలాగా ఎప్పుడూ లేనిది రోజా గారు భర్త గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు, ఆర్కే సెలమణి గారు. మీరు నిన్న ఆయన స్టేట్మెంట్ మీరు చూసేటట్టయితే క్లియర్గా ఉంది, ఆమె ఎక్కడుంటే అక్కడ ఐరన్ లెగ్ అన్నారు, ఆవిడ గెలిస్తే ముఖ్యమంత్రి అవరు అన్నారు. బట్ ఆవిడ రెండోసారి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈవిడికి ఏమి ఇస్తారులే, ఏపీఐఎస్సీ చైర్మన్కి ఇచ్చారు అదే ఎక్కువ, మంత్రి ఆవిడ ఇస్తారులే అన్నారు. బట్ ఆవిడకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆవిడ కష్టంతోనే మరీది అవుతుంది, దేవుడు ఉన్నాడు మాకు చూస్తాడు, చాలామంది మాకు గోధులు తవ్వుతున్నారు అన్నట్టుగా ఆయన, అంటే ఆయన జనరల్గా భార్యాభర్తలు అన్నాక విషయాలు షేర్ చేసుకుంటారు, చెప్పచ్చు. బట్ రాజకీయం పరంగా ఆయనకే సంబంధం లేదు, బట్ బ్యాక్ బోన్గా సపోర్ట్గా ఉండేవారు తప్ప. బట్ ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడారంటే సంథింగ్ ఇస్ బిహైండ్ దేర్, వెనక ఏదో నడుస్తుందని. అయితే దాని వ్యాఖ్యలో ఇంకోటి కూడా ఏంటంటే, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎవరు కేజే కుమార్ గారు కూడా బాగా యాంటీగా ఉన్నారని, తర్వాత మన శ్రీశైలం దేవాలయం సంబంధించిన ఆయన చక్రపాణిరెడ్డి గారు ఆయన కూడా యాంటీగా ఉన్నారని, వీళ్ళు మిగతా వాళ్ళని కూడా ఉసుగొలుపుతున్నారన్నట్టుగా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. అది అసలు ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ మీరు ఒక 1 ఇయర్ బ్యాక్ వెళ్తే రోజా గారి యొక్క ఆడియో ఒకటి బయటకు వచ్చింది యూట్యూబ్లో, మీరు చూసారో లేదో. అంటే స్థానికంగా ఉండే వ్యక్తులు కొంతమంది ప్రభుత్వ తరఫున సంబంధించిన పథకాలను ఓపెనింగ్ కానీ బిల్డింగ్ లాంచింగ్లకు కానీ రెబ్బన్ కటింగ్ వెళ్ళినప్పుడు ఈవిడికి కనీసం మాట వరుస కూడా చెప్పకుండా పిలవకుండా వాళ్ళు వెళ్ళి చేసేస్తున్నారు. సో ఈవిడేం చేశారు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అనుసంధానకర్తగా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉంటారు, లేదా మీరు అన్నట్టు మండలాల వారీగా నేతలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు. అలాంటి ఒక నేత దగ్గర ఈవిడ వాపోయింది, ఆ ఆడియో బయటకు వచ్చింది. ఎట్లా అంటే, అసలు మన పార్టీ వాళ్ళ ఉండి మనకే ఎలా చేస్తే ఎలాగా, నాకు ఎంత నిర్లక్ష్యం చేస్తే ఎలాగా, నాకు కనీసం చెప్పాలి కదా, నాకు వాల్యూ లేకపోతే రేపు ఇంకా ఎవరు, ఒక మంత్రిగా నాకే వాల్యూ లేకపోతే మీరు ఎవరికి వాల్యూ ఇస్తారు? అలాగే మనలో మనం ఏదైతే రేపు పొద్దున పక్క పార్టీలోకి ప్లస్ ఇదే ప్లస్ అయిపోతుంది, అదే మీరు ఎలాగైనా చేసేది, ఇలా కరెక్ట్ కాదు, ఇది అధిష్టానం తెలిస్తే బాగుండదు అన్నట్టు కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆవిడ మాట్లాడే తప్పు లేదు, అంతే కదా, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మంత్రి అయ్యింది, మహిళా మంత్రి ఆవిడ, పైగా ఇక్కడ ఆవిడ గురించి ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే 150 మంది ఎమ్మెల్యేలు, 151 జగన్మోహన్ రెడ్డి, 150 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు స్పందించకపోయినా, 140 మంది కూడా స్పందించకపోయినా, ఒక 10 మంది స్పందించిన వాటిలో అందులో ఒక 5 గురు అగ్రెసివ్గా మాట్లాడితే అందులో ఈవిడ ఒకరు. చాలామంది మహిళా మంత్రులు కూడా ఉన్నారుగా, మహిళా నాయకురాలు ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడింది, ఎవరికి పట్టింది, ఈవిడికి ఎందుకు పట్టింది? ఆవిడ పార్టీని అంత ఓన్ చేసుకుంది, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అభిమానం కాబట్టి రెస్పాండ్ అవుతుంది. మరి ఆవిడకే వెనక గోతులు తవ్వేలాగా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకేముంది? ఒక్కసారి ఆలోచించండి, వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో. నిన్న ఆయన భర్త, ఆవిడ భర్త వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఈరోజు ఆవిడ ఒక్కసారిగా నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీరు అన్నట్టు 5 మండలాల వ్యక్తులు, దాంతోపాటు ఈ కేజే కుమార్ గారు అనే ఆయన, చక్రపాణి రెడ్డి గారు అన్నట్లు నిన్న సెలమణి గారు కూడా ఇదే అంశం మీద మాట్లాడారు. మరి దీన్ని బట్టి అర్థమవుతుందండి మనకి, వైసీపీలో కూడా మల్లగుల్లాలు. ఒకవైపు దాన్ని ఏమంటారు, అభ్యర్థులు ఖరారు అవ్వలేదు, మరోవైపు చీలికలు, ఇంకోవైపు జంబ్లింగ్, అదే ఇక్కడో షఫ్లింగ్ చేస్తున్నారు, ఎక్కడో అక్కడ అక్కడో ఇక్కడ అంటున్నారు. వీటన్నిటి మీద ఎలా అనిపిస్తుంది మీకు ఒకసారి చెప్పండి. అట్లే ఒక్క పథకాలే ఉన్నాయి కానీ అభివృద్ధి లేదు, స్పెషల్ ప్యాకేజీ లేవు, స్పెషల్ స్టేటస్ లేవు, ఉద్యోగాలు లేవు, అలాగే పెన్షన్లకు సరే పెన్షన్లు టైంకి ఇవ్వట్లేదు, ఉద్యోగస్తులకు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు, ఇన్ని పడుతుంటే యాంటీ మైనస్లు అవుతుంటే, మరోవైపు కీలకమైన వ్యక్తులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు, ఇన్ని మైనస్లు తట్టుకొని కూడా అటువంటి వేళ ఎక్కుతున్నప్పుడు వాళ్ళు కూడా ప్రాధాన్యత లేకపోతే ఏంటి పరిస్థితి? అవును, ఇప్పుడు ఆవిడ టికెట్ కన్ఫర్మ్ ఉందో లేదో తెలియదు, ఉన్న 175 స్థానాలకి ఇంకా 9 విడతల లిస్టులు ఇచ్చాయి, ఇంకా ఎన్ని చేస్తారు? 175 మంది లిస్టుకు 25 మందిని వేసుకున్నా, 25 మంది వేసుకున్నా 7 విడతల్లో అయిపోవాలి, 175 మంది కాబట్టి. ఇప్పుడు టీడీపీ ఒక 1 విడతల్లోనే చక్కగా వాళ్ళు 94 24 డిక్లేర్ చేసేసింది, ఇంకా మిగిలిన 57 ఎన్ని ఉన్నాయా, అంతేనా 52 సంథింగ్?
మరి ఇంకో అయితే ఇంకొక లిస్టే, వీళ్ళు ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా మాదే వస్తుంది, వైసీపీకి తిరుగులేదు, మా పథకాలు అనుకున్నప్పుడు ఎందుకు ఇన్ని లిస్టులు, ఎందుకంత తర్జుమా, ఎంతకింత జంబ్లింగ్, షఫ్లింగ్, ఈ కన్ఫ్యూజన్, సిట్టింగ్ లోకి ఇవ్వకపోవడం ఏంటి, మంత్రులకు కూడా దిక్కు లేకపోవడం ఏంటి, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? కాబట్టి అదే అంటాను, ఇలాంటి విషయాలు పార్టీ అధిష్టానంకి అధినేతకి ఎవరు చెప్పరా, సజెస్ట్ చేయరా? అర్థమైందా మీకు సార్? ప్రజలు రామకృష్ణారెడ్డి గారు లాంటి అంటుకో, రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళకో, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకో, అంటే పెద్దవాళ్ళు పెద్ద మనుషులు చెప్పొచ్చు కదా. అవును, లేకపోతే అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాలి కదా. దీనివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా ఆవిడ అన్నట్టు ఆవిడ ఆడియో లీక్లు వచ్చినట్టుగా పక్క పార్టీలకు ప్లస్ అవుతుందా లేదా? అసలే టీడీపీ జనసేన కలిసి బలంగా ఉన్నాయి, ఒప్పకు దూసుకుపోతున్నాయి, అవే ఎక్కువ గవర్నమెంట్ ఫామ్ చేసి ఇది 30కి మించి రావు, 40కి మించి రావు అన్న వార్తలు వస్తున్నా కూడా ఇంకా ఇట్లాగా ఉంటున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలి, ఏమనాలి? వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అనే కదా. ఆవిడ అదే వాపోతుంది పాప, ఇంత కష్టపడి 2 సార్లు 14లో గెలిచినప్పుడు ఏమన్నారు, ఆవిడ గెలిచింది ముఖ్యమంత్రి అందుకే జగన్మోహన్ రెడ్డి అవ్వలేదు ఐరన్ లెగ్ అన్నారు. మరి 19లో కూడా గెలిచి చూపించిందిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారుగా, తర్వాత 2 ఏళ్ళ తర్వాత మంత్రి ఇచ్చారుగా, పైగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎవరేం మాట్లాడినా అడ్డగా పడిపోతుందిగా, అడ్డగా వాదిస్తుందిగా, వారిస్తుందిగా. మరి ఆవిడకి స్థానం ఏముంది? అటువంటి ఆవిడకి స్థానం కల్పించకపోతే ఇంకా నమ్మకం ఎలా పెరుగుతుంది వైసీపీ మీద? మీరే చెప్పండి. మరి అంతే. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఆమెకు స్థానం కల్పించాలని అడుగుతున్నారా సార్, వద్దు అని అంటున్నారా? అది వాళ్ళ ఇష్టం. నేను అంటే ఆవిడ ఒకాలతా పుచ్చుకొని, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఒకాలతా పుచ్చుకొని, పార్టీ తరఫున ఒకాలతా పుచ్చుకొని మాట్లాడే వ్యక్తికే స్థానం లేకపోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, మీరే అర్థం చేసుకోండి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీ వైపు మీ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఒక్కడ మాత్రం మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా మీ వైపు నిలబడుతున్నాడు, మీకు అండగా ఉంటున్నాడు, మీ మీ సిస్టర్ మ్యారేజ్లకి, మీ పెళ్ళిళ్ళు, ఇల్లు, ఇంట్లో పెళ్ళికి, పేరెంట్ అనికి అన్నిటికీ వచ్చి హెల్ప్ చేస్తున్నాడు, అన్నిటికీ సపోర్ట్గా ఉంటున్నాడు. రేపు పొద్దున వాడికి కష్టం వచ్చినా మీరు నిలబడాలి కదా, అవును, అండగా ఉండాలి కదా. మరి ఏముంది ఫ్రెండ్షిప్ వాల్యూ? కానీ అలాంటప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆవిడ అంత ఫైట్ చేస్తుంది కదా, ఏమన్నా మొన్న ఎప్పుడు ఎవరో రేవంత్ రెడ్డి గారి గురించి కూడా ఆవిడే మాట్లాడి, పాపం ఆవిడ మాటలు కాస్తుంది, అంతకుముందు బండారు సత్యనారాయణ గారితో దారుణమైన మాటలు తిన్నది. అవును, సినిమా ఇండస్ట్రీలో నీ భవిష్యత్ నీ పాస్ట్ ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎలా చేసావు అన్నట్టుగా దారుణంగా మాట్లాడాడు ఆయన, అప్పుడు కూడా ఏడ్చుకుంటూ బాధ ఇవన్నీ పడుతున్నారుగా. అవును, ఆవిడకు వచ్చిన మా మాటలతో ఏదో తిరుగుతూ ఏదో చెప్తుంది కదా, మరి అలాంటి ఆవిడకి సపోర్ట్గా నిలబడాలి కదా. అవును, ఇప్పుడు ఆయన భర్త ఆవిడ భర్త బయటకు వచ్చి మాట్లాడారంటే ఇంకా పరిస్థితి చేయదారినట్టే కదా. అందుకే ఆయన లేకపోతే ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు, ఆయన ఎప్పుడు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలే, ఏదో దేవాలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు పక్కన ఉండేవాడు ఆయన, అంతే. అంతేకాదు ఈ సభలకి సమావేశాలకి ఆవిడతో కూడా వచ్చినట్టు కానీ, ఆవిడని ఎవరైనా అంటే ఖండించినట్టు కానీ, ఆవిడ అన్ని మాట్లాడినా కూడా ఎప్పుడు ఖండించలే ఆయన. సరే, రాజకీయాల్లో కామన్ అనుకున్నాడో మరి ఇంకేటో తెలియదు కానీ. ఓకే, అలాంటి వాళ్ళని పార్టీ కోల్పోకూడదు, నమ్మకమైన వాళ్ళని, మనల్ని గుడ్డిగా నమ్మే వాళ్ళని ఎప్పుడు కోల్పోకూడదు. కష్టకాలంలో వాళ్ళే మనకు అండగా ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా కోల్పోతే ఎలాగో జంపు జలాలు ఉన్నారు, గోడ మీద పిల్లులు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కొద్ది లిమిటెడ్గా ఉంటారబ్బా. నేను చెప్పాను కదా 150 మందిలో 10 మందే మాట్లాడుతున్నారు, 140 మంది ఎందుకు మాట్లాడలేదు? ఆ 140 మంది వెళ్ళిపోయినా, షిఫ్ట్ అయిపోయినా, వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ 10 మందికి మొత్తం కాపాడుకోవాలిగా. అవును, అది చేయకపోతే కష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్.